ఈ వీడియో మీరు చూడబోయే ముందు మీకు ఒక ఇన్స్ట్రక్షన్. నేను మొబిక్విక్ లో ఈ ఒక్క ఆఫర్ మాత్రమే యూజ్ చేయమని చెప్తున్నాను, అన్ని ఆఫర్స్ యూజ్ చేయమని అయితే చెప్పట్లేదు. ఎందుకంటే ఇది మీకు బ్యాంక్ రీడమ్ వస్తుంది. యాక్చువల్ గా మొబిక్విక్ అంత వరస్ట్ సర్వీస్ ఏదీ లేదు. ఓన్లీ యూపీఐ కావాలి, 20 రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మొబిక్విక్ లోని 20 రూపీస్ మనకి బ్యాంక్ లో అమౌంట్ అనేది యాడ్ అవుతుంది, అది ఎలా అన్నది చెప్తాను. మీకు ఇది యూపీఐ ఆఫర్ అన్నమాట, న్యూ యూపీఐ ఆఫర్. ఇప్పుడు ఎవరైనా మనం యూపీఐ సెండ్ చేసాం అనుకోండి, మనకి అంటే వస్తుంది, అంటే ఎలా 20 రూపీస్ వస్తుంది. 20 రూపీస్ చేస్తే 20 రూపీస్ కూడా వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ గా 50 రూపీస్ చేసి చూపిస్తాను, మీరు కూడా 50 రూపీస్ చేయండి, పెద్ద వింత అయితే కాదు. మనకి ఇంకొకటి, మీ దీనిలో న్యూ యూజర్స్ చెప్తాను, ముందుగా సైన్అప్ అని ఉంటుంది, సైన్అప్ లోకి వెళ్ళండి. నేను ఓల్డ్ యూజర్నే, నేను లాగిన్ అయిపోతాను. కాకపోతే మీకు సైన్అప్ ఎలా చేయాలని నేను చెప్తాను. ఇక్కడ మనం చూసుకుని వాలెట్లోకి వెళ్ళండి, ఇక్కడ సైన్అప్ అని ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు ఏదైతే మెయిల్ ఐడి కావాలో ఆ మెయిల్ ఐడి ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. రిఫరల్ కోడ్ మీకు ఎవరికైనా ఫ్రెండ్ ఉంటే వాళ్ళ రిఫరల్ కోడ్ యూజ్ చేసుకోండి, లేదు అంటే అవసరం లేదు. ఇకపోతే ఇక్కడ మీకు సింపుల్ గా ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే జస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, లాగిన్ కొట్టండి, మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీతో ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. ఓకే, ఇకపోతే లాగిన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, అసలు ఏంటి అన్నది నేను చెప్తాను. ముందుగా మనకి ఇంటర్ఫేస్ చూసుకుంటే ఈ విధంగా వచ్చింది, గెట్ 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి, బిహెచ్ఎం యూపీఐ అని చెప్పేసి. జస్ట్ దీనిలో మీ బ్యాంక్ లింక్ చేసుకోవాలి, అంటే మీకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ బ్యాంక్కి లింక్ అయి ఉండాలి. అంటే మీరు ఏదైతే మొబిక్విక్ యూజ్ చేస్తున్నారో అది మొబైల్ నెంబర్ బ్యాంక్లో కూడా అదే నెంబర్ ఉంటే మీరు యూపీఐని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సింపుల్గా స్టేట్ బ్యాంక్ అని సెర్చ్ చేస్తాను, నాకైతే స్టేట్ బ్యాంక్ ఉంది. తర్వాత ఏ సిమ్ని మీరు ఇచ్చారు, నేను సిమ్ వన్ సెలెక్ట్ చేసేసుకుంటాను. మినిమం మీకు మొబైల్లో 2 రూపీస్ బ్యాలెన్స్ ఉండాలి, అంటే మీ సిమ్లో 2 రూపీస్ బ్యాలెన్స్ ఉంటే ఇది మీకు సక్సెస్ అనేది అవుతుంది. ఇక్కడ చూడవచ్చు 1.50 పైసా అనేది నాకు కట్ అయ్యింది, ఇకపోతే నాకు బ్యాంక్ అనేది యాడ్ అయిపోయిన తర్వాత కొత్త యువలకి ఏంటంటే డెబిట్ కార్డు లాస్ట్ 6 డిజిట్స్ అడుగుతుంది, అది ఇచ్చేస్తే సరిపోతుంది. సివి అడుగుతుంది, సివి కూడా ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఒకటి మీరు అందరూ అనుకోవచ్చు యూపీఐ ఐడి అంటే నేను ఫోన్పే చేస్తానని చెప్పి, మీకు ఎగ్జాంపుల్గా ఫోన్పే చేసి చూపిస్తాను, వైబిఎల్ఎం కొట్టి వెరిఫై చేసుకుంటాను. ఇక్కడ జస్ట్ 50 రూపీస్ నేను సెండ్ చేస్తాను, అందులో కూడా నా మెయిన్ అకౌంటే ఉంది. కాకపోతే ఇంకొకటి గమనించుకోవాలి, మీకు క్యాష్ బ్యాక్ వస్తుందా అని చాలామంది డౌట్ పడతారు, ఇలా చేస్తే మీకు రాదు. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు డెమో ఇవ్వడానికి నేను చూసి చూపించాను, మీరు ఈ స్టెప్ను మాత్రం ఎక్కడ తప్పటడుగు వేయొద్దు, ఓకేనా. ఎందుకు అంటే ఇక నాకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిపోయింది కానీ నాకు అమౌంట్ రాలేదు, అలా అని మీరు ఇంకోటి అనుకోవచ్చు. ఆల్రెడీ వేరే దానికి పంపించాం కదా, మరి మాకు రాదు భయ్యా అని చాలామంది అడగొచ్చు, అలాంటి ఆలోచన లేదు. మీకు ఫస్ట్ మొబిక్విక్ టు మొబిక్విక్ యూజర్, అంటే ఇప్పుడు ఎవరైనా మీకు తెలిసిన మొబిక్విక్ యూజర్ ఉన్నారనుకోండి యూపీఐ, మీ ఫ్రెండ్కి కానీ ఎవరికైనా, లేదు అంటే మీరు నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు, వాట్సాప్లో కాంటాక్ట్ అయితే నా మొబిక్విక్ ఐడి ఇస్తాను, అండ్ మీరు కూడా మీ తర్వాత మీ ఐడి అనేది ఇస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను, నా పైన కనిపిస్తుంది కదా, అది నాకు మొబిక్విక్ ఐడి అనమాట. నా ఫ్రెండ్కి నేను మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాను, 50 అనేది. ఇక్కడ చూడవచ్చు నేను ప్రెజెంట్ అయితే మనకు బ్యాలెన్స్ చెక్ చేసుకుందాం, 86 ఉంది. 86 అయిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే నేను చెప్తాను చూడండి, నేను కాస్త ఎంక్వైరీ చేసి అయితే మీకు ఒక మొబైల్ నెంబర్ అనేది మీకు సెండ్ చేస్తాను, అది ఏ విధంగా చేస్తానో చూపిస్తాను ఇప్పుడు చూడండి. అండ్ ముందుగా మీరు మొబిక్విక్ యూజర్కి సెండ్ చేయాలి, అది వైబిఎల్ కానీ విపిఐ కానీ ఏదైనా అవ్వండి. ఇక్కడ చూడవచ్చు 20 రూపీస్ క్రెడిటెడ్ యువర్ అకౌంట్ విపిఐ మొబిక్విక్ టు మొబిక్విక్ యూజర్ అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే ఓన్లీ మొబిక్విక్ యూజర్స్కి మాత్రమే సెండ్ చేయాలి, మనం ఫోన్పేకి, తేజ్కి, పేటిఎంకి సెండ్ చేస్తే రావు, ఓకేనా. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి, అండ్ ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇన్స్ట్రక్షన్. ఇకపోతే నేను ఇక్కడ ఒక నా ఫ్రెండ్ని మొబైల్ నెంబర్ నేను ఇచ్చేస్తాను, మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేసేస్తాను. కన్ఫర్మ్ చేసిన మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే చాలు, @ మొబిక్విక్ అలాంటివి ఏమి ఎంటర్ చేయక్కర్లేదు. జస్ట్ మీరు ఇక్కడ నేను 50 రూపీస్ ఎంటర్ చేసుకుంటాను. ఎంటర్ చేసుకున్న తర్వాత ఏంటంటే పేమెంట్ కన్ఫర్మ్ టు పేమెంట్ అని ఉంటుంది, పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసిన తర్వాత మీకు క్యాష్ బ్యాక్ వస్తుందా రావట్లేదా అని నేను చెప్పేస్తాను అని చూపిస్తాను, లైవ్లో చూపిస్తాను. ఎందుకంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుందా రావట్లేదా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది. ఇక్కడ చూడవచ్చు మనకైతే మెసేజ్ అయితే వచ్చింది, మీరు ఈ విధంగా గమనించవచ్చు. చూద్దాం ఇప్పుడైతే మనకి క్యాష్ బ్యాక్ వచ్చిందా రాలేదా, ఇది మీ అందరి డౌట్ అండ్ నా డౌట్ కూడా. ఇప్పుడు ఒకసారి చూద్దాం, మనకైతే మెసేజ్ అయితే ఏమి రాలేదు, ఒకసారి బ్యాలెన్స్ అయితే చూద్దాం. ఇంతకుముందు మనకి 86 రూపీస్ ఉంది కదా, ఇప్పుడు మనకు బ్యాలెన్స్ ఎంత ఉందో చూద్దాం. ఒకసారి యూపీఐ ఐడిలోకి వెళ్దాం, ఒకసారి యూపీఐ ఐడిలోకి వెళ్ళి చెక్ అకౌంట్ బ్యాలెన్స్ అని చెప్పి నేను నా ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేశాను. ఇంతకుముందు ఎంత ఉన్నాయి, 86 అంటే 50 రూపీస్ తీసేస్తే 36 ఉండాలి, ఇక్కడ మనకు 56 అంటే 20 రూపీస్ యాడ్ అయ్యింది క్యాష్ బ్యాక్, ఓకేనా. అండ్ మీరు వాలెట్లో కూడా చూడొచ్చు. అండ్ ఇది ఓవరాల్గా ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది. అండ్ ఈ ఆఫర్ మీ అందరికి నచ్చే ఉంటుంది, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, నన్ను అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.
మనం ఈ ప్రపంచంలో ఎంత హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం మన దేశం అండ్ స్వేచ్ఛ తత్వానికి మన దేశానికి మొదటి పేరు అండ్ జై జవాన్ జై కిసాన్.